ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః మిత్రులకి శ్రోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మనం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అడుగుతున్నది ఏంటంటే, రాత్రిపూట నిద్రలో లెగిచి మేము పడుకోలేకపోతున్నామండి, నిద్ర పట్టడం లేదు, అలాగే కళ్ళలో విపరీతమైన కళ్ళు వస్తున్నాయి, ఆ కళల్లో మమ్మల్ని ఎవరో చంపినట్టు లేదా మమ్మల్ని ఎవరో ఏదో చేస్తున్నట్టు, జంతువులు మమ్మల్ని వేటాడుతున్నట్టు, ఏదో మా మీద వచ్చి కూర్చున్నట్టు, ఇలాంటి విషయాలు మేము నిద్ర లేచామంటే ఇక పడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, సడన్గా అర్ధరాత్రి పూట మెలకు వస్తుంది. ఇలాంటివి రావటం రెండోది సరిగ్గా అంటే డే టైంలో అది కంటిన్యూ మమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది, భయం కలుగుతుంది. తర్వాత అన్నం అంటే మనకు మామూలుగా భోజనం చేయాలన్నా ఏదైనా తినాలన్నా దాని మీద వ్యామోహం లేకపోవడం ఇలా జరుగుతున్నాయి. అలాగే కొంతమంది ఎప్పుడూ కూడా అంటే మామూలుగా నడుస్తున్నప్పుడు కానీ చీకట్లో ఎప్పుడైనా సాయంత్రం ఇంట్లో ఉన్నా సరే ఒంటరిగా ఉంటే మేము మమ్మల్ని ఎవరో వెనక నుంచి అదృశ్యంగా వెంటాడుతున్నారు అని చాలామంది అడిగారు. అలాంటి వారి కోసం ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడిగారు. అదృశ్య శక్తులు వెంటాడుతున్నా, అలాగే అనవసరంగా మేము ఎవరితో గొడవ పడటం లేదండి, కానీ అనుకోకుండా సందర్భం లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళతోనే మేము ఎప్పుడూ కూడా ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటున్నాము, దానికి ఏదైనా పరిహారం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున ఒక అద్భుతమైన ఉపాయం మీకు తెలియజేస్తాను. ఈ ఉపాయానికి కావాల్సింది లవంగాలు, అలాగే వాటరు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలో మీకు తెలియజేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే తంత్రాల్లో మీరు స్కిప్ చేస్తే ఎక్కడ ఏది చెప్తామో అది మిస్ అయిపోతారు, తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్ వేస్తూనే ఉంటారు, మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి, లెంతీ వీడియో కాదు, చిన్న వీడియోనే. మనకి ఈ ఉపాయం తంత్ర గ్రంథాల్లో చాలా గొప్ప విషయంగా చెప్పడం జరిగింది, ఎందుకంటే లవంగాలు సుగంధ ద్రవ్యాల్లో ఒక భాగం. తాంత్రిక వశీకరణ యజ్ఞయాగాదుల్లో లవంగానికి ఉన్న గొప్ప శక్తి అమోఘమైంది, ఎందుకంటే లవంగం అమ్మవారి శక్తులు దాంట్లో ఉంటాయి. మిత్రులారా, మీరు చాలామంది మిత్రులు నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే రకరకాల సమస్యలు అడుగుతున్నారు, దాన్ని నేను చాలా వరకు చాలా రకాల వీడియోలు చేయడం జరిగింది అనేక రకాల సమస్యల మీద. నా వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి, మీరు చేసుకోగలిగే పరిహారం ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. అలాగే మనం ఎవరైనా సరే ఎప్పుడైనా సరే తెలిసి కానీ తెలియక కానీ దూషణ చేస్తాం, కొంతమందిని కావాలని ఏడిపిస్తాం, కొంతమంది తెలియకుండానే వాళ్ళ మీద జలస్తోనో వాళ్ళ మీద మనకు తెలియకుండానే ఆ వాళ్ళని చూడంగానే మనకి ఒక రకమైన కోపం, ఇరిటేషను, ఒక రకమైన అసహ్యం లేదంటే బాధ ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. దీనికి కారణం చాలామందికి తెలియదు, మనలో ఉన్న నెగుడు ఎనర్జీ మనల్ని అలా ప్రేరేపిస్తుంది, ఆ ఎనర్జీ తగ్గడానికి కూడా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది. మిత్రులారా, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఏజ్లో అయినా సరే ఎవరైనా సరే ఈ ఉపాయం చేసుకోవచ్చు, చాలా తేలికైన ఉపాయం. మీకు నేను ఈ ఉపాయంతో అనేకమైన ఫలితాల గురించి చెప్పాను, ఇది చేయటం వల్ల ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మీకు తగ్గుతాయి. ఎలా చేయాలి చెప్తాను. మీరు 2 లవంగాలు తీసుకోండి. ఈ 2 లవంగాలు కూడా పువ్వు ఉండాలి, మనకు డబ్బులు ఖర్చు అయ్యి కాదండి, ఇలా పువ్వు ఉంటుంది చూసారు కదా, ఇలా పువ్వు ఉండాలి. పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి, ఇలా పువ్వు లేని లవంగాలు తీసుకోవద్దు. దీనికి ఇలాంటి పువ్వు లేని తీసుకోవద్దు, దీనికి మైలు కానీ నెలసరి కానీ ఇలాంటిది అంటూ ఏమీ లేదు. ఈ ఉపాయం చేయడానికి ఇది ప్రతిరోజు చేసుకునే ఉపాయం, మీరు మధ్యలో మిస్ అయినా ఎలాంటి ఇబ్బంది లేదు, ఇది రాత్రిపూట నిద్రపోయే ముందు చేసుకోవాల్సిన ఉపాయం. మీరు ఇలా 2 లవంగాలు తీసుకోండి, తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా గ్లాస్ నీళ్ళు తీసుకోండి. మీరు మంచం మీద పడుకునేవారు ఎవరైతే ఉంటారో, మంచం మీద పడుకునేవారు, మేము మంచం మీద పడుకోమంటే నేల మీదే పడుకుంటాము అనుకునేవారు కూడా కింద చాప వేసుకుంటారు కదా, దుప్పటన వేసుకుంటారు కదా, మీకు మీ తలకి మీరు పడుకునే దిక్కున మీ తల వైపు మీ కుడి చేతి దిక్కున పక్కకి మంచమైనా సరే నాలుగు కాళ్ళు మంచం ఉందనుకోండి,
నాలుగు కాళ్ళ మంచం, మామూలుగా నాలుగు కాళ్ళ మంచం కాదండి, మాకు డబుల్ కాడ్ బెడ్ అండి. మా దాన్ని ఎలాగైనా సరే మీరు పడుకునే దిక్కున మీ కుడి చేతి వైపు తల వైపు మీరేం చేయాలంటే ఈ గ్లాస్ వాటర్ పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా రెండు లవంగాలు తీసుకొని మీరు అనుకోండి, మీరు దిష్టి తీసుకున్నట్టుగా 21 సార్లు మీ తల చుట్టూత మీరు అనుకోండి. నేను చూపిస్తున్నాను, ఇది కుడి చెయ్య, ఇది ఎడం చెయ్య అనుకోండి, ఇది కుడి చెయ్య అనుకోండి. ఇప్పుడు మీరు ఎడం వైపు నుంచి మీ తల చుట్టూత మీ అంతటికి మీరే ఇలా లవంగాలు ఇలా పట్టుకొని తిప్పుకుంటూ మీ ఇష్టదైవాన్ని, మీరు ఏ దేవుణ్ణి అయితే మీరు ఇష్టంగా భావిస్తారో, మాకు ఏ మాకు దైవం అంటూ తెలియదండి మేము చేసుకోవచ్చా అనేవాళ్ళు కొంతమంది ఉంటారు, మీకు మీ ఇష్టదైవం ఉంటే కంపల్సరీగా చేసుకోండి, ఇష్టదైవం లేకపోయినా మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇష్టదైవం ఉన్నప్పుడు, మీ కులదైవం ఉన్నప్పుడు మీ మనస్ఫూర్తిగా తలుచుకొని ఇలా లవంగ పట్టుకొని ఇలా చక్కగా తిప్పండి, తల చుట్టూ 21 సార్లు తిప్పండి. తలుచుకుంటూ మనసులో ఏమనుకోవాలంటే, నాకు ఉన్న ఇలాంటి మానసిక సమస్యల నుంచి బయటపడాలి, అలాగే నాకు ఏదైతే నన్ను వెంటాడుతున్నట్టు అనిపిస్తుందో మనసులో మీరు అనుకుంటూ ఉండాలి. ముందు నాకు వెంకటేశ్వర ఇష్టం అనుకోండి, ఓం నమో వెంకటేశాయ అనుకున్నాను, స్వామి నాకు మానసికంగా ఉన్న సమస్యలు తీరిపోవాలి, నాకు నిద్ర సరిగా పట్టాలి, నాకు వెంటాడుతున్నట్టు అనిపిస్తుంది, అలాంటి సమస్య నుంచి బయటపడాలి అనుకుంటూ 21 సార్లు ఎడం పక్క నుంచి తిప్పుకుంటూ ఇలా తిప్పాలి. కుడి పక్క నుంచి ఎలా తిప్పుతాం కదా, ఎడం పక్క నుంచి ఇలా తిప్పాలి. ఇలా తిప్పి ఈ రెండు లవంగాలని మీ బెడ్ పక్కన గ్లాస్ పెట్టుకున్నారు కదా, ఆ గ్లాసులో పెట్టేసేయండి, ఇలా వేసేయండి. ఇలా వేసిన తర్వాత మీరు ఆ రాత్రి అంతా ఆ నీళ్ళల్లో ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, దీనికి గాజు గ్లాస్ వెండి గ్లాస్ ఏ గ్లాస్ అయినా వాడుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఇలా వేసాం కదా, వీటిని మీ కుడి పక్కన పడుకున్న తర్వాత మీ తల వైపు కుడి పక్కన మీ కుడి చేతి పక్కకు పెట్టుకోండి. పెట్టుకొని ఉదయాన్నే లెగుస్తారు కదా, లేచిన తర్వాత మీరు ఏం చేయాలంటే లెగడం లెగవటమే ఈ నీళ్ళని ఈ గ్లాసుని మిరియాలతో ఇది లవంగాలు ఉన్న గ్లాసుని మీరు ఏం చేస్తారంటే తూర్పు వైపు తిరిగి మీ ఇంట్లో మీకు సూర్యుడు కనిపిస్తూ ఉంటే దొడ్డి పెరడు ఉన్నా పెరడు లేకపోయినా సరే సూర్యుడిని చూస్తూ, అంటే సూర్యుడికి మనకి మన తూర్పు వైపు సూర్యుడు వస్తాడు కదా, మనం బయట పక్కన అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మీ కిచెన్ సింక్లో కానీ తూర్పు వైపు తిరిగి సూర్యుడిని చూస్తూ, అంటే సూర్యభగవాన్ని తలుచుకుంటూ మీరు ఈ నీటిని సూర్యుడికి అర్ఘ్యం ఎలా ఇస్తాం అలా వదిలేయాలి. ఇది కింద పోయాలా మొక్కల్లో పోయాలంటే ఏదైనా సరే మొక్కల్లో అయినా పోయొచ్చు, కుండీ ఉంటే కుండీలో పోసుకోవచ్చు. మన ఇంట్లో అలాంటి అవకాశమే లేదు అనుకున్నప్పుడు మీరు ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో కూడా పోయవచ్చు. సూర్యుడికి మనం ఎలా అయితే అర్ఘ్యం ఇస్తామో అలా చేయాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే రాత్రిపూట ఇది 21 సార్లు చక్కగా తిప్పుకొని నీళ్ళలో వేసి ఇంకేం లేదు, మనకి మంచి నిద్ర పడుతుంది. అలాగే దుష్ట కళలు రావు. మన ఎవరో కళలో ఏదో చేస్తున్నట్టు, లేకపోతే ఏదో జంతువులు వేటాడుతున్నట్టు మనని ఏదేదో చేస్తున్నట్టు కళ్ళు వస్తుంటాయి కదా, అలాంటి కళ్ళు ఆడపిల్లైనా ఒక పిల్లైనా సరే చేసుకోవచ్చు, పెద్దవారం చేయవచ్చు. సడన్గా నిద్రలో లెగిచి మనం నీకు నిద్రపోం, అలా కూర్చుండిపోతాం, ఒక భయాన్ని వెంటాడుతూ ఉంటుంది. మన ఇంట్లోని మనకు వెనకాల ఎవరో తిరుగుతున్నట్టు భావం ఉంటుంది, ఆ భయం కూడా తెలియపోతుంది. విచిత్రం ఏంటంటే ఈ ఉపాయాన్ని మీరు ప్రతిరోజు చేసుకోవచ్చు మీ ఓపుకుంటే. ఇది ఆడవారైన మగవారిని చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి మీరు చేయాలనుకున్నప్పుడు ఎవరైతే తల్లి ఉంటారో, అంటే 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి వాళ్ళ తల్లి అలా మనసులో అనుకొని తల చుట్టూ తిప్పి నీళ్ళు అలా వేసి చేసుకోవచ్చు. మా బెడ్రూమ్లో నలుగురు పడుకున్న నలుగురు పరిస్థితి ఏదేనంటే 4 గ్లాసులు పెట్టుకోండి, ఒక గ్లాసులో 4 వేయకూడదు. ఎవరికైతే సమస్య ఉంటుందో అది చేసుకోండి. ఇది ప్రతిరోజు కూడా 2 లవంగాలు చేసుకోవచ్చు. రోజు మీరు చోటు చేసుకోవచ్చా మీ ఓపికని బట్టి ప్రతిరోజు చేస్తే మంచిది. మీకు మెల్లమెల్లగా మీకు ఏదైతే మీ మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ ఉందో అది తగ్గుతుంది. అలాగే మీరు ఇతరులతో గొడవ పడ్డాలు కూడా, అంటే అనవసరమైన గొడవలు పడ్డాలు కూడా తగ్గుతాయి. మీకు తెలియకుండానే మీరు భయపడుతున్న భయాలు ఏదైతే ఉన్నాయో ఆ భయాలన్నీ తొలగిపోతాయి. విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే ఈ నీటిని మాత్రం ఖచ్చితంగా తూర్పు వైపు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టు ఉదయాన్నే చేయాలి. మళ్ళీ ఒక అనుమానం రావచ్చు, ఉదయం అనగానే అన్నారు కదండి మేము 12 లెగుస్తాము, కొంతమంది మాట్లాడుతుంటారు కదా, మీరు ఇది మార్నింగ్ 6 నుంచి
ఎనిమిది గంటలలోపు మాత్రమే చేయాలి. ఎనిమిది తర్వాత చేస్తే ఈ నీటిని తీసుకెళ్ళిపోయేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అంటే ఈ మధ్య టైంలో చేయాలి. ఒకవేళ మిస్టేక్ పడుకుండిపోయామండి అంటే నేను ఇంక చేసేది ఏమీ లేదు, ఎందుకంటే అది మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక టైం టు టైం అనేది చేస్తే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇవి నమ్మి చేయాలి కానీ ఏదో అపనమ్మకంతో ఇలాంటివి మాత్రం చేయమాకండి. ఎందుకంటే ప్రాకృతమైన శక్తులు మన మీద పనిచేయకుండా ఉండాలంటే పరాదేవతైన అమ్మవారు ఏ పదార్థాల్లో ఉంటుందో ఆ పదార్థాల్లో ఆ ఎనర్జీని ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు. మన పూర్వీకులు మనకి ఇలాంటి విషయాలు చాలా చెప్పారు. మరొక ఉపాయం, తేలికైన ఉపాయంతో మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులు షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఈ చేస్తున్నప్పుడు ఎలాంటి అనుమానం లేకుండా చేయండి. చేస్తూ ఉంటే కలలు రావటం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి, చెడు అంతా తగ్గిపోతుంది. ఇందుట్లో మనకి మానసికమైన శక్తి పెరుగుతుంది. సుగంధ ద్రవ్య పదార్థాల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి, ముందు వీడియోలో కూడా మీకు తెలియజేస్తాను. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.